ಲಾಲಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡಿದೆ ನಾಯಕತ್ವ ಒತ್ತಿ ಲಾಲಿ ಒತ್ತಿ ಲಾಲಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡಿದೆ ನಾಯಕತ್ವ ಒತ್ತಿ ಲಾಲಿ రాజధాని కోసం రైతులు అనేక త్యాగాలు చేశారు ఈ రాష్ట్రం బాగుండాలి తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు నమ్మకంతో 30,000 ఎకరాలు పైసా ఖర్చు లేకుండా ఇచ్చారు ఒక జాయింట్ వెంచర్ మీద కానీ జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక కుట్ర బుద్ధితో వారు త్యాగాలు వృధా చేస్తూ రాజధాని 3 చేయాలని ఎక్కడా లేదు ప్రపంచంలో కేవలం తన ఆదాయం కోసం విశాఖపట్నంలో ఉన్న భూముల కోసం ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశం చేయడానికి సిద్ధమయ్యాడు జగన్ మోహన్ రెడ్డి గారు 200 రోజుల నుంచి పాపం అక్కడ ఆడ మగ తేడా లేకుండా ఎక్కువైతే మహిళలే కంటిన్యూగా అప్పుడైతే మనం చూడలేదు తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని రోజులు ఉద్యమం చేసి మనం తెలిసి రాజధాని భూములు కనీసం ఆ మనిషిలో కొంచెం స్పందన కూడా లేకపోవడం దురదృష్టకరం అందుకనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు 200 రోజులు అయిందని దీని నిరసన తెలపమన్నారు 66 మంది ప్రాణాలు అసూభాశారు కొంతమంది గుండాగిపోయి కొంతమంది మనం బతకలేవని బాధతో ఈ రోజు వాళ్ళందరూ కూడా జోహార్లు అర్పిస్తూ ఈ రోజు మాదర్న కూర్చున్నాం రైతులు తమ ఆస్తుల్ని తమ భూముల్ని అమ్ముకోలేదు ఒక వ్యక్తి పైన నమ్మకంతో ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన రైతులు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఒక భవిష్యత్తులో ఎప్పుడు గాని ఈ చరిత్ర మొత్తం తిరగేస్తే గాని ఇంత దుర్మార్గపు మనిషి వ్యక్తి ఉండడు ఉండబోడు అని గాని దీనికే నిదర్శనం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతిలో క్యాపిటల్ వద్దు అంటే పెద్ద సమస్య కాదు అమరావతి కాకపోతే పులివెందుల్లో పెట్టుకోవచ్చు పులివెందుల కాకపోతే ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు అయితే ఆ రోజు నవంబర్ 2014 నవంబర్ లో ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు క్యాబినెట్ లో మేము ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత అసెంబ్లీలో అడిగినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 30,000 ఎకరాలకన్నా తక్కువ ఉండకూడదు క్యాపిటల్ అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండిన జగన్ మోహన్ రెడ్డి ఆమోదించిన తర్వాత ఈ రోజు తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత అక్కడ ఉండే రైతులపైన ఏదో ఒక కులం పేరు చెప్పి రైతులకి ఇదే రైతులు జగన్ మోహన్ రెడ్డి అక్కడ పాదయాత్రకు వస్తే పూల వర్షం కులిపించారు అదే రైతులకు ఈ రోజు అన్యాయం చేయడం ఇది రైతులకు అన్యాయం చేయడమే కాదు ఇది ఒక ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఇది